ఉచిత కరెంటు పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఎల్ఆర్ఎడ్పేట మండలం కోరుట్లపేట గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకమేనని అన్నారు. అకాల వర్షాదులతో రైతులు నష్టపోతే ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు మరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, తాడ విజయరెడ్డి, సర్పంచ్ దేవానందం, వార్డు సభ్యుడు రవి, కొత్తపల్లి దేవయ్య, గంటబుచ్చాగౌడ్, సూడిద రాజేందర్, కోనేటి పోచయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కొరట్లపేట గ్రామం లోపల రేవంత్ రెడ్డి విద్యుత్ పైన మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా వక్రీకరించి మరి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను ఇదే ప్లేస్ లోపల వాళ్ళు దహనం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయ్ గాని, రవి గాని, గ్రామస్తులు గాని, మా సర్పంచ్ గాని వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ స్థాయి లోపల రేవంత్ రెడ్డి గారికి ఎక్కడైతే దహనం చేసిరో అక్కడ ఒక శుద్ధి కార్యక్రమం పాలతోటి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర పాలతోటి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మమ్మల్ని మా నాయకుడిని దహనం చేసినటువంటి చోటునే ఈ యొక్క కేటీఆర్ ను కూడా ఇక్కడ దహనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ నాయకులకు ఒక సవాల్ విసురుతా ఉన్నాము. నిన్న 33 KV సబ్ స్టేషన్ ఎల్లారెడ్డిపేట లోపల మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు నిన్న రికార్డు పరిశీలించినట్టయితే మొత్తం మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము అని ఎన్ని సంవత్సరాల నుంచి అంటారో అన్ని సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా 24 గంటలు రికార్డు కాలే. రైతులకు అందరికీ తెలుసు, మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మీరందరు కూడా ఈ యొక్క కేటీఆర్ కేసీఆర్ మోచేతు నీళ్లు తాగినా ప్రతి ఒక్క రైతుకు తెలుసు 12 గంటలు వచ్చిందా, 11 గంటలు వచ్చిందా, ఏ రోజు ఎన్ని గంటలు వచ్చింది అనేటువంటి విషయము రైతులకు పూర్తి స్థాయిలో పట తెలుసు. జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క ఆగయకు సవాల్ విసురుతా ఉన్నాము. ఆ 33 KV సబ్ స్టేషన్ ఎదుట 24 గంటలు మీరు కరెంట్ ఇచ్చినట్టయితే ముక్కు నీలకు రాస్తా నేను. ఒకవేళ మీరు గనక 24 గంటలు ఏ రోజు కానీ కరెంట్ ఇవ్వకపోతే అదే ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్ ఎదుట నువ్వు ముక్కు నీలకు రాస్తావని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. ప్రజలను తప్పుదోవ పట్టియద్దు. 24 గంటల కరెంట్ అనేది మీరు ఎన్నడూ కూడా ఇయ్యలేదు. రైతులకు ఎప్పుడు కూడా 11 గంటలు 12 గంటలు ఇచ్చారు తప్ప 24 గంటల కరెంట్ అనేది ఎన్నడూ ఇయ్యలే. రైతుల పేరు మీద కరెంటు దోపిడీ చేసిండ్రు. ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు కరెంట్ అమ్ముకుని దోపిడీ చేసిర్రు. అదంతా బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ రోజు మీరు ధర్నాలు అంటురు, ర్యాలీలు అంటురు, మరి అంతేకాకుండా సమావేశాలు పెట్టమని ఆదేశాలు ఇస్తా ఉన్నారు. మీరు ఎన్నిచ్చినా రైతులు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీ ముఖాలకు మొన్న రైతులందరూ వడ్లు కుప్పలు పోసి లాకలెత్తా ఉంటే ఒక్క నాయకుడు కానీ ఒక్కడు కానీ కళ్ళాల దగ్గర ఖర్చుడు జరిగిందా? ఇక్కడ కాకుండా రైస్ మిల్ లోపల ఒక్కొక్కరు 2 క్వింటాల్ వడ్లు కడియేసి పైసలు వచ్చినప్పుడు ఆ రైతులు గగ్గోలు పెడితే ఒక్క నాయకుడు కూడా వాళ్ళని పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఇప్పటి వరకు వర్షాలు లేవు, రైతులు ఎంతో ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళు రైతులను పట్టుకొని మీరు ఏదో రాజకీయం చేస్తా అని అనుకుంటున్నారు, కానీ ఈ రైతులు మిమ్మల్ని బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్.